హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కారుణ్యాస్ కిచెన్. మీకు వీడియో చూడగానే అర్థమైపోయింది అనుకుంటా, నేను మిర్చి బజ్జీ చూపిస్తున్నానని. ఇది నార్మల్ మిర్చి బజ్జీ కాదండి, ఇది జోధ్పూర్ స్టైల్ మిర్చి బజ్జీ. ఇది నార్త్లో చాలా ఫేమస్ అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా. నేను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి, దాంట్లో 250 ml కప్పు నిండా ఒత్తి తీసుకున్నానండి శనగపిండి. ఇప్పుడు దీంట్లో దీనికి సరిపడా ఉప్పు, అంటే ఒక 1/2 teaspoon అంత ఉప్పు వేసుకున్నాను. చిట్టికడే పసుపు 1/4 teaspoon అంత వంట సోడా వేసుకున్నానండి. ఇది 1/2 teaspoon అంత వాము అండి. దీన్ని బాగా ఇట్లా చేతిలో నలుపుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి కలుపుకుంటున్నానండి. దీంట్లో ఏ లంప్స్ లేకుండా చూడండి ఎలా కలుపుకుంటున్నానో. ఇలా కలుపుకోవాలండి, కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో, ఇలా ఉండాలి. ఇప్పుడు బాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీనిపైన నేను ఇప్పుడు ఒక మూత పెట్టుకొని కొంతసేపటికి పక్కన పెట్టుకుంటానండి. ఈ పిండి కలపడానికి నాకు 250 ml కప్పు నిండా నీళ్లు పట్టినాయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో నేను 1 teaspoon అంత నూనె వేసుకుంటున్నాను. వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇది ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది చిన్న ముక్క అల్లంని బాగా తురుముకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు 4 ఆలుగడ్డలు అండి, దాన్ని మీడియం సైజ్ ఆలుగడ్డల్ని బాగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఇప్పుడు దీంట్లో వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, 1/2 teaspoon అంత ఉప్పు, కొంచెం పసుపు, చిట్టికడ పసుపు, 1 tablespoon అంత ధనియాల పొడి అండి. ఇది 1/4 spoon అంత జీలకర్ర పొడి. మనం ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాం కదా తాలింపులో, అందుకే కొంచెమే వేసుకున్నాను. నేను కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి. ఇది ఇంగువ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది నేను ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది దీంట్లో నేను ఇప్పుడు 1/2 నిమ్మకాయ చెక్క అంత నిమ్మరసం పిండుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం కిస్మిస్ అండి, ఇవి ఎండు ద్రాక్ష వేసుకొని కలుపుకొని నేను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం చల్లబరచాలి కదండి. నేను మిరపకాయలు తీసుకున్నానండి, ఇవి బజ్జీ మిరపకాయలు. ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ వస్తున్నాయి కదండి పెద్ద పెద్ద మిరపకాయలు, అవి దొరికితే మీరు అవైనా తీసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. నాకు ఇవే దొరికినాయి, అందుకే నేను ఇవి తీసుకున్నానండి. నేను మధ్యలో ఒక కాటు పెట్టానండి, పెట్టి మిరపకాయకి మధ్యలో ఉన్న గింజలు ఆ స్టెమ్ అంతా తీసేస్తున్నాను. ఈ కారం అంతా ఈ స్టెమ్లోనే ఉంటుందండి. ఒకవేళ మీకు కనుక కారం బాగా ఇష్టమైతే ఇవి ఇలాగే ఉంచేసుకోవచ్చు, ఊరికే అందులో కాటు పెట్టండి అంతే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మేము కారం తినము, అలాంటప్పుడు మొత్తం తీసేయండి, గింజలు ఆ స్టెమ్తో సహా తీసేసేయండి. తీసేస్తే అప్పుడు కారం ఉండదండి. నేను అన్ని మిరపకాయలని అలాగే చేసుకుంటున్నానండి. నేను అన్ని మిరపకాయలకి గింజలు తీసేశానండి. చూడండి మిరపకాయలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే కర్రీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో స్టఫ్ చేసుకుందామండి. ఇందులో కూర బాగా నింపుకోవాలండి. కూర ఎంత ఎక్కువగా నింపుకుంటే అంత బాగుంటాయండి మిర్చి బజ్జీలు. మనకు మిరపకాయలు బాగా ఉడకాలి అని అనుకుంటే మనము ఒక టిప్ ఫాలో చేయాలండి. ఈ మిరపకాయలకు లైట్గా ఉప్పు రాయాలండి, లైట్గా ఒక పించ్ అంత ఉప్పు లోపల ఫస్ట్ రాసేసిన తర్వాత ఈ కర్రీ నింపామనుకోండి, మిరపకాయ మంచిగా కుక్ అవుతుంది, లోపల నుండి బాగా ఉడుకుతుంది. నేను స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకున్నానండి, దాంట్లో నూనె పోసుకున్నాను. ఈ నూనె హీట్ ఎక్కే లోపల మనం పిండి దగ్గరకు వెళ్దాము. పిండి చూడండి, నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను, కన్సిస్టెన్సీ చూసారు ఎలా ఉందో. నేను నూనె హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి తీసి దాంట్లో వేసుకుంటున్నానండి. ఈ పిండి పైనకు వస్తే నూనె హీట్ ఎక్కినట్టు చూడండి, పైనకు వచ్చింది. ఇప్పుడు మనం బజ్జీ వేసుకుందాము. నేను స్టఫ్ చేసుకున్న మిరపకాయ ఉంది కదా, ఈ పిండిలో ముంచాను చూడండి. దానిపైన ఇలా కోట్ చేసుకుంటున్నాను. మనం ఏం చేయొద్దండి, జస్ట్ ఆ కాడ పట్టుకొని ఇలా రోల్ చేయాలంతే. రోల్ చేస్తే దానికి పిండి అంటుకుంటుంది అంతే. ఇప్పుడు నేను ఇది నూనెలోకి వేసేస్తున్నాను, మెల్లిగా వేయాలండి. ఇలాగే నేను ఇంకొకటి కూడా వేసుకుంటాను చూడండి ఎలా వేస్తున్నాను. మన మూకుళ్ళ ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి, 3 పట్టినాయండి.
चूँ दिन पैन की मन दिन तिपकड़ा इमीडियट दिन पैन की नूने इला को वेयी वेस्ते पैन उ फ्रई अ चूँगी నేను తిప్పుకున్నాను చిబజ్జీలు బాగా వేగిపోయినాయి కదా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలతోటి దానిపైన నేను కొంచెం నిమ్మరసం పిండుకొని చూడండి నేను ఒక మిరపకాయ బజ్జీని కట్ చేస్తున్నాను లోపల వరకు స్టఫింగ్ చూసారా ఎంత బాగుందో ఇలా బాగా స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటాయండి మిరపకాయ బజ్జీలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దాని పక్కన ఆల్ అని వస్తుందండి అది క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై